పవిత్రమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకి ఆరోపిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం పేట ప్రతి వారికి కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథము యెషయా రాసినటువంటి గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఆఖరి భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడన నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మీ పాద సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలోని సత్యవాక్కులను ధ్యానించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని మీరు సెలవిచ్చి ఉన్నారు. అటు విశ్వాసము బట్టి మీరు నీతిమంతులుగా తీర్చబడతారని ప్రభా తండ్రి మీరు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి వారు కూడా నీతిమంతులుగా తీర్చబడటానికి వినగలిగినటువంటి మనస్సును, గ్రహించగలిగేటువంటి మనస్సును దయచేయమని వేడుకుంటూ, దయగలిగిన దేవ, ఏ బిడ్డకి ఏ వాక్కు అవసరమో అట్టి వాక్కుతో మీరు మాట్లాడి మీ ఆత్మతో నన్ను బలపరచండి, వినువారిని కూడా బలపరచమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడ నేనే, నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ఇక్కడ దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, భయపడకుము అని దేవుడు మొట్టమొదటిగా మరి మానవునికి చెప్పినటువంటి మాట ఎవరితో మాట్లాడాడంటే అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముగా మార్చబడక ముందు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. అయితే మొట్టమొదటి వ్యక్తి, భయపడినటువంటి వ్యక్తి ఎవరైతే, ఆదాముగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆదాము ఆజ్ఞను అతిక్రమించి చెట్టు చాటున దాగి ఉన్నాడు దిగంబరిగా ఉండటం వల్ల. దేవుడు పిలిచే సమయానికి అతడు దిగంబరిగా ఉన్నాడు కాబట్టి, అతడు మరి దేవుడు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి అందుకనే భయపడుతున్నానని మొట్టమొదటి మాట దేవుడితో మాట్లాడిన వ్యక్తి ఆదాము, భయము అనేది. అప్పుడు దేవుడు అనలేదు నువ్వు భయపడకు, ఎందుకు భయపడుతున్నావని దేవుడు అనలేదు. ఎందుకంటే అక్కడ అతను చేసింది తప్పు, ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి అతనితో నువ్వు భయపడకు అని అభయం ఇవ్వలేదు దేవుడు. కానీ ఇక్కడ మనం చూస్తే అబ్రాము మరి అతను అన్య దేవతలను పూజిస్తున్నటువంటి అతను మరి తండ్రి అయినటువంటి యెహోవా మాట ప్రకారంగా, ఆజ్ఞ అనుసారంగా అతని బంధువర్గాన్ని, ఆ దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి అతను బయలుదేరి వచ్చాడు. అందుకనే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు మొట్టమొదటిసారిగా, నీవు భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను అంటున్నాడు. భయపడకు అని మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా చూస్తున్నాము. ఎందుకంటే అబ్రహాము తండ్రి అయిన యెహోవా చెప్పినట్టు చేశాడు కాబట్టి, దేవుని ఆజ్ఞానుసారంగా నడిచాడు కాబట్టి, అందుకనే అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, నీవు భయపడకు, నేను నీకు కేడెమునై ఉన్నాను. కేడెం అంటే షీల్డ్, షీల్డ్ అంటే కవచము. కాబట్టి నేను నీకు కవచముగా ఉన్నాను కాబట్టి నీవు భయపడాల్సినటువంటి అవసరము లేదు అని అతనిని బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మనం కొన్ని కొన్ని విషయాల్లో మరి భయపడుతూ ఉంటాము. ఇక్కడ అతను దేనికి భయపడుతున్నాడు, 75 సంవత్సరాల వయసులో ఉన్నాడు, అతనికి సంతానము లేదు. అబ్రహాము శారాలకి సంతానము లేదు. లోతును వెంట పెట్టుకొని వాళ్ళు బయలుదేరారు. అయితే అక్కడ మనం చూస్తున్నాము అతనికి గర్భఫలము లేదనేటువంటి ఒక భయాందోళనలో ఉన్నాడు. నేను మరి దేశంగాని దేశంలోకి వెళ్తున్నానని హృదయ తలంపులు ఎరిగినటువంటి దేవుడు, మన అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు, అతను దేని నిమిత్తం భయపడుతున్నాడు ఎరిగినటువంటి దేవుడు, అందుకనే అతనికి అభయం ఇస్తున్నాడు. ఏమనంటే, నీవు భయపడకు, నేను నీకు కేడము అనగా షీల్డ్ అనగా కవచంగా నేను నీకున్నాను. కాబట్టి నీకు ఏమంటున్నానంటే, నీ బహుమానము గర్భఫలము, దేవుడు తోడుగా ఉండి నేను నీకు బహుమానాన్ని అత్యధికంగా చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి బహుమానము ఏమై ఉన్నది అంటే గర్భఫలము, దేవుడిచ్చు బహుమానము, అతి బహుమానముతో నిన్ను తృప్తిపరుస్తాను,
ఆ బహుమానం ఎలాగ ఉంటుందంటే అత్యధికంగా ఆ బహుమానాన్ని వృద్ధి చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయనే బహుమానం ఇచ్చు దేవుడు ఆయనే వృద్ధి చేసే దేవుడు ఆయనే మనల్ని కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు కూడా ఆయనే సృష్టికర్త అయినే దేవుడు కాబట్టి ఆ దేవుని ఆజ్ఞానుసారంగా అబ్రాము నడిచాడు కాబట్టి దేవుడు అతనికి అభయం ఇస్తున్నాడు నేనే నీకు కేడమును అని అభయం ఇస్తున్నాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదని మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి అబ్రాముతో దేవుడు అభయం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాము అదే విధంగా రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే ఇస్సాకు చాలా మంది ఇప్పుడు అనుకుంటారు మరి నాకు మరి బిడ్డలే సంతానం లేదు కదా మరి నాకు సంతానం ఎలా కలుగుతుంది చాలా మంది ఎన్నో దేవదేవీల్ని మొక్కుకున్నటువంటి అన్నిలు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మొరపెట్టినప్పుడు జీవము కలిగిన దేవుడు వారి గర్భాలను తెరిచి నేను ఒక ప్రేయర్ గ్రూప్ లో నా గ్రూప్ లో ఒక అమ్మాయి ఉన్నది ఆమె క్రైస్తవేతవురాలు అయితే ఆ అమ్మాయి ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది కానీ ప్రతిఫలం లేదు కానీ మరి ప్రార్థన అవసరత కోరినప్పుడు ఆ బిడ్డకి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ ఇప్పుడు గర్భముతో ఉన్నది 6వ నెల కాబట్టి ఆ అన్యుల గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు మరి క్రైస్తవరాలిగా ఉండి నీలో విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నీకు బహుమానం ఇస్తాడు కాబట్టి నువ్వు విశ్వాసం కలిగి దేవుని సన్నిధిని ఆశ్రయించినప్పుడు అబ్రహాముకి ఇచ్చిన 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్రహాముతో చెప్పినటువంటి మాట ఈరోజు నీతో చెప్తున్నాడు అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వక మానడు కాబట్టి విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలి అదే విధంగా రెండో వ్యక్తిని చూసినట్లయితే ఇస్సాకు ఇస్సాకుకి దేవుని ప్రత్యక్షమై అక్కడ చెప్తున్నాడు ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనములో నేను నీకు తోడై ఉన్నాను నిన్ను ఆశీర్వదించేదను అంటున్నాడు మరి అబ్రాముతో నేను నీకు తోడై ఉన్నానని చెప్పలేదు అక్కడ అక్కడ భయపడకు అని చెప్పాడు కానీ ఇస్సాకుతో ఇక్కడ నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తే ఇక్కడ ఇస్సాకుకు తల్లి దండ్రులు ఇద్దరూ లేరు ఇద్దరిని కోల్పోయాడు ఒంటరిగా ఉన్నాడు గెరారులో కాబట్టి ఐగుప్తుకి వెళ్ళాలి కరువు వచ్చింది కాబట్టి ఐగుప్తుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడకు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు అదేవిధంగా 26వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఆదికాండము నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడకు అని చెప్తున్నాడు నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని మొట్టమొదటిగా చెప్పాడు అంతేకాకుండా రెండవసారి ఆశీర్వదించడమే కాకుండా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు పరిస్థితులను బట్టి కరువు వచ్చిందని ఇక్కడి నుంచి నువ్వు ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్నావేమో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఈ కరువులో ఇక్కడ విత్తనాలు వేయి అన్నప్పుడు అతడు దేవుని ఆజ్ఞానుసారంగా అక్కడ విత్తనాలు వేసినప్పుడు మరి పంట నూరంతల పంటని అతను పొందుకోవడం జరిగి అంతకంతకు అతడు అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తున్నాం ఆశీర్వదించబడినట్లుగా దేవుడు మాట తప్పని దేవుడు మాట్లాడుతున్న దేవుడు దేవుని ఆజ్ఞానుసారంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు ఒకవేళ ఈరోజు నీ పొలంలో పంటలు పండలేదని నువ్వు నిరాశతో ఉన్నావేమో లేకుంటే నువ్వు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం లేదని నిరాశతో ఉన్నావేమో నేను ఎంత చదివినా నాకు ఉద్యోగం రావట్లేదని నిరాశతో ఉన్నావేమో నేను ఎంత ప్రార్థించినా నా బొర దేవుడు ఆలకించట్లేదని ఒకవేళ నువ్వు నిరాశతో ఉన్నావేమో నువ్వు నిరాశ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సాకుకి తోడున్నటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు మనందరికీ తోడుగా ఉన్న దేవుడు ఆయన నేను నీకు తోడుగా ఉన్నానని ఎలాగ ఎందుకు తోడుగా ఉన్నాడు దేవుడు అనంటే దేవుని చిత్తానుసారంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా అతను నడిచాడు కాబట్టి అతను ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాము కాబట్టి మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనమేమి చేయాలి అనంటే దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి దేవుని చిత్తానుసారంగా లేకుండా దేవుని దగ్గర పాప క్షమాపణ పొందుకోకుండా మనం ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు అందుకనే మనం ముందుగా దేవా మరి నా నోటి మాట వల్ల తలంపు వల్ల క్రియల వల్ల నేను చేసిన ప్రతి తప్పుని దయతోటి క్షమించమని మనం ముందుగా ప్రార్థించుకోవాలి దావీదు ఎప్పుడు కూడా తన తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకొని మొట్టమొదటిగా పాప క్షమాపణ పొందుకొని ప్రార్థనలో ముందుకు సాగి దేవుని నుండి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు ఆశీర్వాదాలు పొందుకున్నాడు అదేవిధంగా మనం కూడా మన తప్పులను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడినప్పుడు మనము ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము స్వతంత్రించుకోగలుగుతాము కాబట్టి ఇక్కడ చూస్తే
ఆయన సంతానాన్ని సంతానాన్ని విస్తరింపజేసేదను అని అంటున్నాడు. అబ్రహాము తోటి ఏమన్నాడంటే నీ బహుమానాన్ని అత్యధికంగా చేస్తానన్నాడు. ఇక్కడేమో ఇస్సాకు తోటి నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని అంటున్నాడు. అక్కడ ఎక్కువ సంతానాన్ని ఇస్తానంటున్నాడు. ఇక్కడేమో ఆ సంతానాన్ని దేశదేశాలు ప్రపంచమంతా కూడా విస్తరింపచేస్తానని ఈ సాకుని ఆశీర్వదిస్తున్నాడు. ఈ సాకుతోటి అభయం ఇస్తున్నటువంటి గొప్ప దేవుడు ఈరోజు నీకు నాకు కూడా అందరికీ కూడా సర్వ మానవాళికి దేవుడు అభయం ఇస్తున్నాడు. కాబట్టి అట్టి అభయాన్ని దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుని పాద సన్నిధిలోకి వచ్చి మొరపెట్టుకోవాలి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదు. కాబట్టి ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఎడలు కూడా కృప చూపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే యాకోబు. యాకోబుతో ఏమంటున్నాడంటే తండ్రి అయిన యెహోవా నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించేదను. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికల్లా నేను కూడా వస్తాను. అన్ని చోటలకి నేను వస్తాను, నీకు తోడై ఉంటాను, ప్రతి స్థలములో కూడా నిన్ను కాపాడుతాను అని సెలవిచ్చాడు దేవుడు, వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఈ దేశాల నుంచి విదేశాలు వెళ్ళినారో నీ బిడలు, అక్కడ కూడా సమీపంగా ఉన్న దేవుడు నీ బిడల చుట్టూ కాపుదల భద్రత ఉంచుతాడు దేవుడు. తప్పకుండా దేవుడు కరికరించి కృప చూపించేటువంటి దేవుడు. అందుకనే ప్రతి స్థలంలో ఎక్కడ నువ్వు ఉన్నా కూడా అక్కడ నిన్ను కాపాడగలిగేటువంటి శక్తి కలిగిన దేవుడు. ఒకవేళ నువ్వు భేద స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఆహారం లేక ఉండడానికి ఇల్లు లేక మరి బ్రతకడానికి ఉద్యోగం లేక నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఎలాంటి సమస్యల్లో నువ్వు ఉన్నావో అట్టి వాటన్నిటి నుంచి కూడా నిన్ను కాపాడగలిగేటువంటి దేవుడు. యాకోబు ఎలాగెళ్ళాడంటే చేతి కర్రతో యోర్ధాను దాటాడు. ఏమీ లేదు ఆస్తి అతని దగ్గర, చేతి కర్రతోటి యోర్ధాను దాటినటువంటి వ్యక్తి. మరి దేవుడిచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వెక్కడికి వెళితే అక్కడ నేను నీతో ఉంటాను, నిన్ను కాపాడుతానని దేవుడిచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా ఆ యాకోబుని మరి వెంట ఉండి దేవుడు ప్రతి విషయంలో మరి దేవుడు తోడుగా ఉండి కాపాడి ఆశీర్వదించి అతను తిరిగి వచ్చేటప్పుడు సర్వ సంపదలతోటి, అంతేకాకుండా అనేక మంది పనివారితోటి, అనేక పశు సంపదతోటి వెనక్కి తిరిగి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా పొంగి పొరలేటువంటి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఒకటి రెండు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కాదు, మన జీవితాంతము కూడా ప్రతి దినము కూడా మనం అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము. కానీ అది మన సొంతగా మనకి వచ్చిందని మనం అనుకుంటాము. దేవుని చిత్తము లేకుండా, దేవుని కృప లేకుండా మనం ఏమీ కూడా పొందుకోలేము. ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నంటే కేవలం దేవుని ఉచిత కృప వల్ల మాత్రమే మనం సజీవులుగా లెక్కలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము వేకువనే మనం లేచినప్పుడు దేవునికి మొట్టమొదటిగా స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఎంతోమంది నిద్రలోనే చనిపోయేటువంటి వారు ఉన్నారు. కానీ మనము మనల్ని సజీవుల లెక్కలో ఉంచి మళ్ళీ మనం మరొక రోజును దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయనకి మనము స్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నరుల తోడు కన్నా ఎవరి తోడు, మనకి దేవుని తోడు ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. మనం అనుకుంటాము మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తర్వాత మన బంధువులు, మన మిత్రులు, మనందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను నేను విడువను ఎడబాయను. వీరందరి తోడు మనతో ఉంటే ఏమి ఉపయోగం ఉండదు. కొన్నిసార్లు వారి వల్ల మన గొడవలు, తగాదులు, కొన్నిసార్లు మానసిక వేదన, కొన్నిసార్లు ఒక్కొక్కసారి సంతోషం ఉండొచ్చు, ఒక్కొక్కసారి కష్టాలు రావచ్చు, ఒక్కొక్కసారి వేదన రావచ్చు, వారి మాట నోటి మాట నొప్పి మనకు తగిలి ఎంతో బాధతో వేదనతో ఉండొచ్చు. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆశీర్వాదాలు వెంట ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాము. అందుకనే ఈ లోకంలో ఎవరు తోడు అవసరం లేదు నీకు. ఒకవేళ నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవ్వరు తోడు లేరు అని నువ్వు ఒకవేళ వేదనతో, దుఃఖంతో, బాధతో మూలుగుచున్నావేమో, నీ మూలుగులు వినగలిగిన శక్తి కలిగిన దేవుడు, నీ చుట్టూ దేవుని దూతలను కాపుగా ఉంచగలిగిన శక్తి కలిగిన దేవుడు, ఒంటరిగా చీకటిలో వెళుచున్నటువంటి యాకోబు చుట్టూ తన దూతలను ఉంచాడు, సైన్యాన్ని ఉంచాడు. అతను ఒంటరిగా వెళ్లకుండా దేవుడు నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఈరోజు నీవు ఒంటరిగా లేవు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్ము. నమ్మినప్పుడు దేవుడు నీ హృదయాన్ని సంతోషంతో నింపుతాడు. ఎప్పుడు కూడా నీవు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే
మనము దుఃఖంతో వేకొంది అపవాది వాడి సంతోషపడతాడు ఎందుకంటే దేవుని బిడ్డని ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడు చూసినా దుఃఖంలోనే ఉన్నది ఈమే లేకపోతే ఉన్నాడు ఈయన అని అపవాది వాడికి సంతోషం ఎక్కువైపోతుంది అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని మేలైనది చేపట్టి దేవుని విషయంలో మన సంతోషం ఎల్లవేళల సంతోషంగా ఉండమన్నాడు దశలోనికి పత్రిక 5వ అధ్యాయములో కాబట్టి మన సంతోషంగా ఉన్నప్పుడు అపవాది వాడు ఇంకా మన దగ్గర ఉండడు ఎందుకంటే ప్రార్థన శక్తి ఉన్నది కాబట్టి అందుకని ఇక్కడ చూస్తే వీరందరూ చేసిన పని ఏమై ఉన్నది వీరందరూ ఆశీర్వదించబడటానికి గల కారణం ఏమై ఉన్నది అంటే వీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞానుసారంగా చిత్తానుసారంగా జీవించారు కాబట్టి ఆ విధంగా ఆశీర్వదించబడ్డారు అందుకనే మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వినయమునకు ప్రతిఫలంగా ఏం పొందుతారంటే ఐశ్వర్యము ఘనత జీవము పొందుతారని సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో సొలొమోను మహారాజు మరి ఆ సామెతలో తెలియపరిచారు రాయబడింది కాబట్టి మనకి ఏమొస్తుందంటే మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి వచ్చేది ఏమొస్తుందంటే ఐశ్వర్యం వస్తుంది ఘనత వస్తుంది అదే విధంగా చూసినట్లయితే యాకోబుకి ఇస్సాకుకి ఐశ్వర్యం వచ్చింది ఘనత వచ్చింది వారికి జీవము దేవుని యొక్క జీవ మార్గంలో వారు నడిచారు అదే విధంగా ఇక్కడ చూస్తే దేవుడు మూడు వాగ్దానాలు మనకి వాక్యంలో ఇస్తున్నాడు మొట్టమొదటిగా చూస్తే నేను నిన్ను బలపరుతును అంటున్నాడు బలపరిచే దేవుడు రెండవది సహాయము చేసే దేవుడు మూడవది ఆదుకునేటువంటి దేవుడు బలపరచడం శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే మనం ఎప్పుడైతే శక్తిహీనులంగా ఉంటామో మరి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని బలపరిచేటువంటి గొప్ప దేవుడు మనం చూస్తున్నాము యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను అనేటువంటి వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే ఆ గిద్యోను అనేటువంటి వ్యక్తి మిద్యానీయులకు భయపడి అతను గానుగ చాటిన గోధుమలు అక్కడ దొళ్ళగొట్టుకుంటున్నాడు గానుగ చాటిన గోధుమల్ని దొళ్ళగొట్టుకుంటున్నాడు భయపడిపోయి గానుగ చాటనున్నాడు దాక్కున్నాడు అప్పుడు దేవుని యొక్క దూత అక్కడికి వెళ్ళి ఏమని పిలుస్తున్నాడు పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతను పిలుస్తున్నాడు కాబట్టి అతడు మరి భయపడిపోయాడు అతన్ని ఎలాగ బలపరుస్తున్నాడు చూడండి దేవుడు అతన్ని ఏమని పిలుస్తున్నాడంటే మరి పరాక్రమ గల బలాఢ్యుడా అతన్ని పరాక్రమవంతుడిగా చేయబోతున్నాడు కాబట్టి అదే మాటని దేవుడు పిలుస్తున్నాడు పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు ఈరోజు నువ్వు నాకేమీ లేదు నేను శక్తిహీనుని శక్తిహీనురాల్ని అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో నీలో ఉన్నటువంటి పరాక్రమాన్ని దేవుని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరాక్రమురాలుగా పరాక్రముడుగా చేయగలిగిన శక్తి ఆయనకున్నది కాబట్టి అలాంటి బలాఢ్యుడాన్ని పిలిచి మిద్యానీయుల మీద విజయాన్ని అతని ద్వారా విజయాన్ని పొందుకునేలాగా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నీకు శత్రువు అయినటువంటి అపవాదిని ఎదిరించగలిగే శక్తి వాక్యం అనే కద్గాన్ని పట్టుకున్నప్పుడు మనం అపవాదిని ఎదిరించగలము లోకాశలు శరీరాశలు నేత్రాశలు జీవపుడంబాల్ని ఎదుర్కోవాలనంటే దేవుని వాక్యము ద్వారా మనము బలపరచబడాలి ప్రార్థన ద్వారా మనం బలపరచబడాలి అప్పుడు మాత్రమే అపవాదిని మనం ఎదిరించగలము అసాధ్యమైనది సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడు ఆయన అందుకని సహాయము చేసే దేవుడు నీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావేమో మరి మనం చూసినట్లయితే విధవరాలు ఒక ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది పాత నిబంధనలో మరి అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది విజ్ఞాపన చేసినప్పుడు ప్రవక్త ఏమని చెప్పాడంటే నీ దగ్గర ఏమున్నది అన్నప్పుడు మరి నా దగ్గర నూనె కుండలు ఉన్నాయని చెప్పింది నీ నూనె కుండలన్నిటినీ కూడా మరి నీ ఊరిలో ఉన్న కుండలన్నీ తీసుకొచ్చి ఆ నూనె పోస్తా ఉండు తలుపులు వేసుకొని లోన తలుపులు వేసుకొని మరి నీ కుమారుడు నువ్వు ఆ కుండల్లో నూనె పోయమన్నప్పుడు ఎన్ని కుండలు ఉన్నాయో అన్ని కుండలు కూడా తన దగ్గర ఉన్న ఆ కొంచెం నూనె పోసే కొంది ఆ కుండలన్నీ నిండిపోయినాయి ఆ కుండల్లో ఉన్న నూనెని అమ్మి నీకున్నటువంటి అప్పులను తీర్చుకోమన్నాడు కాబట్టి దేవుడు సహాయము చేసే దేవుడు నిన్నెప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు పడి నువ్వు వేదనతో దుఃఖంతో కన్నీటి కారుస్తుంటే చూసే దేవుడు కాదు కానీ నీకు ఇచ్చినటువంటి ఆర్థిక వనరులను సరైన పద్ధతిలో నువ్వు వాడుకోగలగాలి దేవుడు ఇచ్చాడు కదని నువ్వు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నువ్వు నీ ధనాన్ని ఖర్చు పెట్టి ఆ వ్యర్థమైన పనుల కొరకు నువ్వు ఉపయోగిస్తే దేవుడు నీ దగ్గర నుండి ఆ యొక్క ధనాన్ని తీసివేస్తాడు అందుకని నీకు ఇచ్చినటువంటి ధనాన్ని నువ్వు వ్యర్థపరచుకోకుండా సరైన పద్ధతిలో నువ్వు పెట్టుకున్నట్లయితే
చిల్లి సంచిలో పోసినట్టు నీ ధనాన్ని పోకుండా దేవుని కొరకు దేవుని సేవా పరిచర్య కొరకు దేవుడు నీకు ఇచ్చిన దానిని సక్రమమైన పద్ధతిలో నువ్వు ఖర్చు పెట్టుకున్నప్పుడు దేవుడు నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు రానివ్వకుండా నిన్ను దినదిన అభివృద్ధి చెందేలాగా దేవుడు నీకు తోడుగా ఉంటాడని సెలవిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి నువ్వు కష్టాల ఊబిలో ఉంటే నీకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయన. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వల్లే మనకు సహాయము కలుగును అని 124వ దావీదు కీర్తన 8వ వచనంలో మనం చూస్తున్నాము. కాబట్టి భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుని వల్ల మాత్రమే మనము సహాయము పొందుకోగలుగుతాము. మనం అనుకుంటాము మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు మనకు సహాయం చేయట్లేదే, నేను ఎంతో వారికి సహాయం చేశాను వారు తిరిగి నాకు సహాయం చేయట్లేదే అని మనము బాధపడతాము హృదయంలో. కానీ మన లెక్క దేవుని దగ్గర ఉన్నది. వాళ్ళు మనల్ని లక్ష్య పెట్టకపోవచ్చు, వారు మనల్ని గుర్తు పెట్టుకోకపోవచ్చు, మనం చేసినటువంటి మేలులను వారు గుర్తు పెట్టుకోకపోవచ్చు. కొంతమంది అయితే మనం చేసే మేలులకి కీడు చేస్తారు, అలాంటి వారు ఉండవచ్చు. కానీ నీ లెక్క దేవుని దగ్గర రాయబడి ఉన్నది, దాని ప్రకారంగా దేవుడు ఆ కొలత ప్రకారంగా దేవుడు నీకు దీవెనలను ఆశీర్వాదాలను ఇస్తాడు, సహాయం చేసే దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపనలు చేసినప్పుడు ఆయన తప్పక మన మొరలను ఆలకించే దేవుడు. ఆపతకాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని నీకు సహాయం చేసే దేవుడు నేనని ఆయన మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి అందుకని మన కష్టముల వేదనలో మనము ఇబ్బందులు పడకుండా మనకి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని భూమి మీద మనకు ఉంచాడు. మనను సత్య మార్గంలో నడిపించటానికి, మన తప్పులను ఒప్పింపజేసి దేవుని మార్గంలో నడిపించటానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మనం ఏం అడుగుతామో అని ఆయన కునుకక నిద్రపోక సియోను పర్వతం మీద నుండి మన యొక్క మరలను విజ్ఞాపనలకు ప్రతిఫలం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి మనకు సహాయం చేసేటువంటి దేవుడుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక వ్యక్తి నాకు బెంగళూరు నుంచి కాల్ చేశాడు. చేసి మరి ఆంటీ నాకు ఉద్యోగం, ఒక నెల నుండి నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది, ఈ బెంగళూరులో ఇల్లు రెంట్ కట్టుకుంటా వీళ్ళ బిడ్డలను పోషించుకోవాలి, భార్యని పోషించుకోవాలంటే చాలా కష్టంగా ఉన్నది, నా బంధువులకు ఎవరికి తెలీదు, నా తల్లికి కూడా తెలియదు నా ఉద్యోగం లేదని, నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఆ ఇంటర్వ్యూలో 13 మంది ఆ ఇంటర్వ్యూకి ఒక్క పోస్ట్కి వస్తున్నారు, ఆ ఉద్యోగం వస్తుందో రాదో చాలా భయాందోళనతో ఉన్నది, కాబట్టి ఆ ఉద్యోగం రాకపోతే మరొక నెలలో నేను రాబోయే రోజుల్లో మరింత కష్టంలో మరింత వేదనలో దుఃఖంలో పడతాను, కాబట్టి దయతోటి మీరు ప్రార్థన చేయండి అని అడిగి నన్ను నాకు ఫోన్ చేసినప్పుడు నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేశాను. భారభరితమైనటువంటి హృదయంతో విజ్ఞాపనం చేసి దేవా తండ్రి బిడ్డకి ఆ ఉద్యోగాన్ని అనుగ్రహించు, ఆ బిడ్డకి ఆ ఉద్యోగం ఎంత అవసరమో ఎరిగిన దేవా అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నీకు ఖచ్చితంగా 13 మందిలో నీ ఒక్కడికే ఆ ఉద్యోగం వస్తుంది, నువ్వు వెళ్ళు, నీకు తెలియని క్వశ్చన్స్ వేయకుండా నీకు తెలిసిన క్వశ్చన్లే నీకు వేసి వారు నీకే ఆ ఉద్యోగం ఇస్తారు వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుని కృపతోటి దేవుడు మా మొరలు ఆలకించి ఆయన గురించి ఏం మాట్లాడుకుంటామో చెవియొగ్గి ఆలకించే దేవుడు. కాబట్టి ఆ బిడకే ఆ ఉద్యోగం 13 మంది ఆ బిడకే ఉద్యోగం రావడానికి దేవుడు పరిస్థితులు అనుకూలపరిచాడు. ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డ ఉన్నాడు. కాబట్టి సహాయము చేసే దేవుడు ఆయన. మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలులతో మనల్ని నింపగలిగే శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. తప్పకుండా దేవుడు తప్ప నీవి తప్ప మాకెవ్వరు సహాయం చేసే దేవుడు లేరు నాయన తండ్రి, మేము విగ్రహాల దగ్గరికి వెళ్ళము, జీవము కలిగిన దేవుని దగ్గరికి వస్తున్నాము అని మనం ఆయన సన్నిధిలో విజ్ఞాపనలు చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీతి అన నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును అని 3వదిగా చెప్తున్నాడు. అయితే ఇక్కడ నేను ఆరాధన టీవీలో 2016 నుంచి 2019 వరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి 12:30 వరకు చెప్పేదాన్ని వాక్యము. మరి 2018వ సంవత్సరంలో వాక్యం చెప్పిన అనంతరము ప్రార్థన అవసరతలు ఎవరైనా కావాలంటే ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ చేయమని నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను. అప్పుడు ప్రార్థన అవసరత కొరకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు. చేసి, అమ్మ నేను రైల్వే ట్రాక్ మీద నుంచున్నాను, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను,
నేను అడియురాల్ని, నాకు చాలా కష్టాలు, వేదనలు, దుఃఖము, బాధ అన్నీ ఉన్నాయి. శారీరకంగా బాధలు, మరి అదేవిధంగా మానసికంగా నేను ఎన్నో వేదనలు దుఃఖములో ఉన్నాను. ఇంకా నా బ్రతుకు వ్యర్థం అనుకొని నేను ఇంకా చావడానికి సిద్ధమైపోయి మరి మీరు వాక్యం చెప్తుంటే వాక్యములో నాకు ఎందుకో సంతోషం అనిపించింది. మీ చేత ఆఖరి ప్రార్థన చేయించుకొని చచ్చిపోవాలని పట్టాల మీద నుంచున్నాను, ట్రైన్ కూడా వస్తుంది, తొందరగా చేయండి ప్రార్థన అన్నది అని అంటే నేను అన్నాను, అమ్మ అది తప్పు, అలాగ చనిపోకూడదు. ప్రతి వారి ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. నువ్వు అలా చనిపోవడానికి వీలు లేదు. దేవుడు నిన్ను కాపాడే దేవుడు, నీ కష్టాల్లో నిన్ను ఆదుకునే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నీకున్న ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడుదల దయచేసే దేవుడు అని నేను అవన్నీ నమ్మను మేడం. ఎంతోమంది మాటలు చెప్తూనే ఉన్నారు కానీ నేను నమ్మను. కానీ ఆఖరి ప్రార్థన అయితే చేయించుకోవాలి నా మనసు ఎందుకు అనిపిస్తుంది, కాబట్టి నేను మీ చేత చేయించుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అన్నది అమ్మాయి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు నేను వెంటనే ప్రార్థన చేయకముందే నేను అన్న, దేవుడు నిన్ను కాపాడతాడు, ఖచ్చితంగా కాపాడతాడు, నేను నిలబడ్డాను, వచ్చేసిన దగ్గరికి ట్రైన్ ఇంకెక్కడ కాపాడతాడు అని అన్నది అమ్మాయి. కాపాడతాడు, నిన్ను ఆదుకుంటాడు దేవుడు అన్నాను. కొంతసేపు ట్రైన్ శబ్దం పెద్దగా వచ్చేసింది, ఆ అమ్మాయి దగ్గర నుంచి సౌండ్ లేదు. ఒకవేళ ఆ అమ్మాయి ట్రైన్ కింద పడి చచ్చిపోయిందేమో అనుకున్నాను నేను. కానీ నాకు ఆశ అయితే ఉన్నది, ఎందుకంటే దేవుడు ఆ బిడ్డని ప్రత్యేక పరిచాడని. కొంతసేపటి అయిన తర్వాత మరి ఫోన్ కాల్ మళ్ళీ వచ్చింది. వచ్చి, మేడం ట్రైను దగ్గరికి వచ్చేసింది, నన్ను గుద్దబోయే సమయానికి నా చేతిలో నుంచి సెల్ ఫోన్ ఒకటి ఎవరో చేతి మీద కొట్టారు, ఎగిరి అవతల పడింది, అది తీసుకోవడానికి నేను ఇవతలకు వచ్చాను, ట్రైన్ దాటి వెళ్ళిపోయింది, నేను బ్రతికాను. మీరు చెప్పిన మాట నిజము, దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను ఆదుకున్నాడు, కాబట్టి నేను దేవుని నమ్ముతాను. బైబిల్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, నేను బైబిల్ కొనుక్కొని చదువుతాను అని చెప్పింది ఆ బిడ్డ. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు కష్టాల్లో, వేదల్లో, దుఃఖంలో నీ కన్నీటి బాష్పబిందులు తుడిచి నిన్ను ఆదుకునే దేవుడు, కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం ఆశ్రయించాలి. ఆయన నరులు నమ్ముకునేడు కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో సెంటర్ వాక్యంగా రాయించాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనే సృష్టికర్త. సృష్టికర్త అనే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. నువ్వు క్రైస్తవురాలువైనా క్రైస్తవేతరాలైనా నిన్ను కూడా ప్రేమించాడు. నీ కొరకు, అందరి కొరకు, సర్వమానవాళికి ఆయన రూపంలో ఉన్నారు. ఆయన రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఆయన నిన్ను నరకాగ్నిలోకి వెళ్ళడానికి ఇష్టపడక తానే పరలోక స్తుతులు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి సర్వమానవాళి పాపముల కొరకు ఆయన బలియాగం చేసిన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన వెలబెట్టి మనల్ని కొన్నారు, విడిపించారు అపవాది నుంచి. ఆయన సొత్తు మనము. ఈ దేహము దేవుని ఆలయమైనది కాబట్టి ఈ ఆలయముతోటి దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు, నీకు సహాయం చేసేటువంటి దేవుడు. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని భూమి మీద ఉంచాడు. కాబట్టి దేవుని ఆశ్రయించు. దేవుడిని సమస్తమైనటువంటి ఇరుకు ఇబ్బందులు, అదేవిధంగా కష్టాలు, వేదనల దుఃఖం నుంచి విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, మన మధ్య సంచరిస్తున్న దేవుడు ఆయనే. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచు, తప్పకుండా నీ యొక్క వేదన నుండి నువ్వు విడుదల పొందుతావు. అతి కృపతో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మా ఆశ్రయదుర్గం, మా కోట, మేము నమ్ముకున్న దేవ, మాకు దిక్కుగా ఉన్న దేవ, మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని బిడలు గ్రహించి ప్రభా తండ్రి, ఆ వాక్యములో ఉన్నటువంటి శక్తిని గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించటానికి బిడలకి మీరు బలపరచమని వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డని మీ ఆత్మతో సంధించండి నాయన. ప్రభా, ప్రతి మోకాలు మీ నామాన్ని నొంగాలి, ప్రతి నాలుక మీ నామాన్ని స్తుతించాలని మీరు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పును జరిగించండి తండ్రి. ప్రతి బిడ్డ అవసరతను తీర్చగలిగిన శక్తిమంతుడు, వినగలిగిన చెవులున్నాయి, రక్షించటానికి కురచగానే చేతులున్న దేవుడు మీరు నాయన. ఏ బిడ్డ ఏ అవసరతతోటి మీ సన్నిధిలో మూలుగుచున్నారో, శారీరక బలహీనతలతో ఉన్నటువంటి బిడ్డలకి స్వస్థతను దాయిచేయండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దాయిచేయండి నాయన. వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఉద్యోగాల బిడ్డల ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ఉద్యోగాలు అనుగ్రహించండి దేవా. వివాహం సిద్ధపడినటువంటి బిడ్డలకి వివాహాలు ప్రభా మీరే ప్రభా ఘనమైనదని ప్రకటించిన దేవుడు, అతి కుటుంబ వ్యవస్థలో ప్రతి బిడ్డని నడిపించమని వేడుకుంటున్నాను దేవ. గర్భఫలం మీరిచ్చే బహుమానం కొరకు ఆశపడిన ప్రతి బిడ్డకి గర్భఫలాన్ని దయచేయండి నాయన. వృద్ధాప్యలో ఉన్న ప్రతి వారిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని ముదిమి వయసు వచ్చే వరకు ఎత్తుకొని వాడు నేనని సెలవిచ్చిన గొప్ప దేవ, ప్రతి బిడ్డని
మానసికంగా శారీరకంగా ఉన్న ప్రతి బలహీనత నుంచి మీ గాయపరచబడిన హస్తంతో ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతని దయచేసి తిరిగి వచ్చే వారం వరకు మీ కృప కింద మమ్మల్ందరిని భద్రపరిచి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానదిన ఆహారం నిడుమాకు దయచేయి. మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం ఆ అపరాధములు క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుడు మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.